హాయ్ హలో నమస్తే, బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే బెల్ బటన్ ఉంటే బెల్ బటన్ నొక్కండి, ఆటోమేటిక్గా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. అయితే నిన్న వచ్చిన పేపర్ కానీ ఈరోజు వచ్చిన పేపర్స్, ఈనాడు పేపరు ప్రామాణికంగా తీసుకొని చిన్న విశ్లేషణ చేస్తున్నాను. తెలంగాణలో కొత్తగా ఏ నోటిఫికేషన్ రాదు. ఇంకో 2023 అంటే ఎన్నికల వరకు కూడా మనకు ఏ నోటిఫికేషన్ ఇచ్చే సూచన అయితే తెలంగాణ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే చూడండి ఒకసారి, 7039 విఆర్ఓల పోస్టులను రద్దు చేస్తుంది. అదేవిధంగా ఉన్న 7039 పోస్టులను ఖాళీగా ఉన్న నీటిపారుదల శాఖ, అదేవిధంగా పురపాలక శాఖ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలలో విలీనం చేయదలుచుకున్నవి. గత నెల రోజుల నుంచి మున్సిపాలిటీ పోస్టులు ఫిలప్ చేయండి ఫిలప్ చేయండి అని ఏదో జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఏమీ జరగదు. ఉన్న పోస్టులను పీకేసి వేరే దాంట్లో కలిపి సర్దుబాటు చేస్తారు, తప్పించి కొత్తగా ఏ నోటిఫికేషన్స్ అనేవి రావు. ఒకవేళ ఉన్న వాళ్ళనే మొత్తం పీకేసి వాళ్ళే పాలించుకుంటారేమో, చూద్దాం. ఉన్న రెవెన్యూ మొత్తం ఉద్యోగస్తుల మీద ప్రభుత్వానికి చాలా ఇవ్వడింపుగా ఉన్నది. వాళ్ళకి కొత్త నోటిఫికేషన్స్ వేయాలన్నా వాళ్ళని తీసుకోవాలన్నా చాలా కష్టంగా ఉన్నట్టుంది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరును చూడండి. కేంద్రంలో లాస్ట్ 30 ఒక పెద్ద ట్విట్టర్లో పెద్ద వార్ జరిగింది. 60 లక్షల మంది ఎస్ఎస్సి రిజల్ట్ ఇవ్వాలని ట్విట్టర్లో పోస్టులు చేయడంతో దిగివచ్చి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఎస్ఎస్సి రిజల్ట్ ఇచ్చింది. అదేవిధంగా మొన్న 5 సెప్టెంబర్ ఆర్ఆర్బి కోసం చేసిన యుద్ధంలో కూడా 60 లక్షల మంది ట్విట్టర్లో పోరాడడంతో వారు కూడా దిగివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ఎవరైనా పోట్లాడింది, ప్రభుత్వానికి వారి బాధలు వినిపించుకున్నారు. వీ వాంట్ ఎగ్జామ్ డేట్స్ అని ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ఎగ్జామ్ ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్స్ అని వారు పోరాడడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పార్లమెంట్ సాక్షిగా ఎగ్జామ్స్ 15 డిసెంబర్ నుంచి జరుగుతాయని అది పోరాడింది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు, ఉన్న పోస్టులు రద్దు చేస్తున్నారు లేకపోతే వేరే దాంట్లో విలీనం చేస్తున్నారు, తప్పించి కొత్తగా నోటిఫికేషన్స్ అనేవి రావు. ఆల్రెడీ నిన్న ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్లో నీటిపారుదల శాఖలో కూడా ఉన్న టెక్నికల్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా ఫిలప్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే తప్పించి కొత్తగా పోస్టులు అనేవి రావు. అవుట్సోర్సింగ్ ద్వారా లేదా కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఫిలప్ చేస్తారు, తప్పించి మిగతా పోస్టులు అనేవి టెక్నికల్ పోస్టులు అలా జరుగుతుంటే మామూలుగా జనరల్ పోస్టులు అయితే మాత్రము ఉన్న వాళ్ళని తీసేసి పాత వాళ్ళని తీసేసి వేరే దాంట్లో విలీనం చేస్తారు, అంతే తప్పించి కొత్తగా నోటిఫికేషన్స్ అనేవి రావు. ఎవరు కూడా తెలంగాణ నోటిఫికేషన్ మీద ఆశలు పెట్టుకొని చదువుకోవడం బెస్ట్, అదే గ్రూప్ డి కానీ ఆ ఎన్టీపీసీకి చదవడం బెస్ట్ అని నా ఆలోచన. విఆర్ఓలు 7000 విఆర్ఓలు ఒక వ్యవస్థ ప్రక్షాళన చేస్తే ఆ వ్యవస్థ అమలు తీరును ప్రశ్నించాలి తప్పించి మీరు పాలిస్తున్న మిమ్మల్ని ప్రశ్నించాల్సిందే తప్పించి ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని కాదు. వ్యవస్థ సక్రమంగా జరగాలంటే ఒక కొత్త చట్టం తీసుకురావాలి, అంతే తప్పించి కొత్త చట్టం తీసుకొచ్చి వ్యవస్థ కరెక్ట్గా జరుగుతున్నట్టు అమలు చేయాలి, అంతే తప్పించి ఉన్న వాళ్ళని తొలగించి వాళ్ళని వేరే దాంట్లో విలీనం చేయడం కాదు, అంతే తప్పు. ఒకవేళ ఎగ్జాంపుల్గా మనము ప్రపంచంలోనే అత్యధికంగా అవినీతి పరులు అంటే రాజకీయ నాయకులు అంటారు, రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నంత మాత్రం ఒకవేళ రాజకీయ నాయకులను పూర్తిగా తొలగించడం లేదు కదా, వారికైతే అవకాశం ఇస్తున్నారు కదా, అదేవిధంగా మరి విఆర్ఓ వ్యవస్థను ఏ విధంగా తొలగిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక విఆర్ఓ వ్యవస్థను తొలగించాలనుకుంటే మొత్తం వ్యవస్థనే తొలగిస్తున్నారు, రెవెన్యూ వ్యవస్థనే మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నారు. అదేవిధంగా ఉన్న ఉద్యోగస్తులను మిగతా ఉద్యోగస్తులు కూడా ఉంచుతారో లేదో తెలియదు. కొత్త నోటిఫికేషన్స్ అయితే రావు. పోరాడకపోతే మన నిరుద్యోగ వ్యవస్థలో మన బాధనంతా తెలంగాణకు అర్థమయ్యేటట్టు మనము కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సికి చేసినట్టు చేయకపోతే మనకైతే కొత్త నోటిఫికేషన్స్ అయితే రావు. ఒకవేళ మీరు ఇదే మనకు తెలంగాణ నోటిఫికేషన్ వేస్తుంది, గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది అని పేపర్లో చెత్త అవన్నీ వస్తాయి తప్పించి జాతర అని వస్తుంది తప్పించి ఒక్క నోటిఫికేషన్ కూడా రాదు. ఒకసారి నిన్నటి పేపర్ చూడండి, ఈరోజు పేపర్ చూడండి, పూర్తిగా రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నమైంది, ఉన్న ఉద్యోగాలను తీసేసి వేరే దాంట్లో విలీనం చేస్తున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులు కళ్ళు తెరిచి వారి బాధను తెలియజేస్తూ ట్విట్టర్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హ్యాష్ట్యాగ్ వీ వాంట్ నోటిఫికేషన్స్ అని ట్విట్టర్లో మనము
మన బాధను తెలియజేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.